జనరల్ గా పోలీసులు అనేటువంటి వాళ్ళు మన ఇళ్ల మీద కానీ ఎక్కడికైనా వచ్చినట్లయితే అది చాలా ప్రెస్టేజ్ క్వశ్చన్. ప్రతి ఒక్కళ్ళు కూడాను అవమానపడతారు, పోలీసులు వచ్చారు వాళ్ళ ఇంటికి అని. మీ ఆఫీసు ముందు ఒక 4 గంటలు దాదాపు, 2 గంటలు 4 గంటలు మీ ఇంటి ముందుకు వచ్చేసి వాళ్ళ ఆఫీస్ ముందుకు వచ్చేసినప్పుడు మీరు ఎందుకు వచ్చారు, నా పరువు తీసే హక్కు మీకేముంది అనేటువంటిది మీరేమైనా చేశారా? మీరేమైనా దానికి నేను చెప్తున్నా అది కమ్యూనికేషన్ అని జరిగిందని చెప్పాను కదా. ఆల్రెడీ నాకు వాళ్ళు వచ్చి నోటీస్ ఇచ్చారు కదా, మా ఇద్దరి మధ్య నాకు కమ్యూనికేషన్ ఉంది కదా. ఉన్న తర్వాత వాళ్ళు వచ్చారు, అప్పుడు నేను లేవు. తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంతవరకు వాళ్ళు నాకు కమ్యూనికేట్ చేయలేదు నాతో ఇంతవరకు. అజయ్ గారు, వైసీపీకి సపోర్ట్ చేసిన సినీ పెద్దలు అంటే పోసాని కానీ ఆలీ గారు కానీ, ఇక్కడి నుంచి మాకు రాజకీయాలతో సంబంధం లేదు, మేము రాజకీయాల నుంచి వైదొలుగుతున్నామని వాళ్ళు ముందే అనౌన్స్ చేశారు. మీరు ఎందుకు చేయలేకపోయారు? నేను ఎందుకు చేయాలి? అదే అదేంటే, నేను నా ఇష్టం వచ్చింది చేస్తానండి. అది లా పరిధిలో లేనప్పుడు జ్యుడిషియరీ డెసిషన్ తీసుకుంటది, అది కరెక్టా కాదని. మధ్యలో ఎవరు చెప్పడానికి నేను చేయాలో చేయకూడదని? సార్, హరి గారు, నేను వెంకట్ ఎన్టీవీ సార్. గతంలో మీరు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన అంటే కార్టూన్స్ వల్ల ఇప్పుడు వివాదం నడుస్తుంది కదా, మరి దాన్ని ఫుల్ స్టాప్ పెడతారా? మళ్ళీ అదే పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇలా వేస్తారు, మళ్ళీ వేస్తారా? నేను ప్రతిరోజు 5-6 పెడతా, ఇప్పుడు కూడా పెడతానే ఉన్నా. కదా డొనాల్డ్ ట్రంప్ చెప్పాను కదా ఇందాక, అంటే గతం నేను పొలిటికల్ నుంచి తప్పుకున్నాను అని 6 నెలల క్రితం వ్యూహం రిలీజ్కి ముందు చెప్పాను. ఆ రోజు నుంచి ఇంతవరకు నేను ఒక ట్వీట్ కూడా పెట్టలేదు. అది కేస్ ఐ వాంట్ టు డూ దాన్ని, అంటే నా కారణాలు వేరు ఉండొచ్చు, ఆ కారణాలు డీటెయిల్స్ నేను తర్వాత చెప్తాను. బికాస్ ఇది దిస్ కమ్స్ ఏది 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 అవును. ఇప్పుడు నాకు అసలు పని లేదు, టైం లేదు నాకు. అది వేరే వచ్చింది, మీకు కేసు వేసాను కదా, నాకు అది నాకేమవసరం అది అది రావటానికి ఛాన్స్ లేదండి. ఎందుకంటే సోషల్ మీడియా అనేది విపరీతంగా విస్తరించిపోయింది. వేలు వేలు మీద ఎలా పెడతారు మీరు అసలు, ఎలా పాసిబుల్? అది ఎవరు చేయలేకపోతున్నారు, చేయలేరు కూడా. వర్మ గారు, ఇక్కడ అంటే మీరు ఏది సీరియస్గా తీసుకోరు, సో అదే ఆ లైట్ తీసుకోవటం వల్లే మిమ్మల్ని కూడా మీడియా లైట్ తీసుకుని మీ మీద స్టోరీలు అల్లిందని చెప్పేసి అనుకోవచ్చు. మీడియాకి ఒక పర్టికులర్ పర్సన్ మీద ఉంటుందని నేను అనుకున్నాను. వాళ్ళకి స్టోరీలు ఉన్న ఇంట్రెస్ట్ ఎంటర్టైన్మెంట్ చూస్తారు, కానీ ఎవరి మీద పర్టికులర్గా పర్సనల్గా తీసుకుంటారని నేను నమ్మను. ఉదాహరణకి సుశాంత్ సింగ్ రాజ్పూత్ అప్పుడు ఆల్మోస్ట్ రిపబ్లిక్లో ఆర్నల్డ్ గోస్వామి 1 ఇయర్ నడిపాడు క్యాంపెయిన్, తర్వాత ఒకరోజు సడన్గా ఆపేశారు. అది దానికి ఏం సొల్యూషన్ రాలేదు, ఏమి రాలేదు. అప్పుడు అమ్మాయి పేరు మర్చిపోయాను, ఆ హీరోయిన్ సుశాంత్ సింగ్ గర్ల్ ఫ్రెండ్, తన మీద ఇప్పుడు తన మీద కంటిన్యూస్గా తనే చేసింది అని అని జైలుకి ఎందుకు అరెస్ట్ చేయలేదని నడిపారు కదా. అర్ణబ్ గోస్వామికి అమ్మాయికి ఏం కాదు, ఎప్పుడు కలిసి కూడా ఉంటుంది నాకు తెలిసి 100%. ఏదో ఆ టైంలో అనిపిస్తుంది మీడియాకి, అంటే ఒక వేవ్ లాగా వచ్చి వెళ్ళిపోతుంది. ఎవరు కూడా ఎవరిని పర్టికులర్గా ప్రసిక్యూట్ చేస్తారని నేను అనుకున్నాను. ఒకటి, సోషల్ మీడియాని ఎవరు కంట్రోల్ చేయలేరు అన్నారు, బట్ వ్యక్తిగత క్రమశిక్షణ ఎవరికి వాళ్ళు మెయింటైన్ చేస్తే ఏ గోళ ఉండదు కదా. బట్ ఎంటర్టైన్మెంట్ వేలో మీరు ఏది పెడితే అది పెడితే ఇబ్బందులు వస్తాయని చెప్పి మీరు నమ్ముతారా? అసలు ఇది ఎలా ఉంటుందంటే, పొద్దున్న లేచి బాగా చదువుకుని మంచి పనులు చేసుకుని మంచి పెళ్లి చేసుకుని పిల్లలు కానీ అని చెప్పినట్టు ఉంది. ఎవరికి వాళ్ళు క్రమశిక్షణ అంటే వాళ్ళకి లేదు, లేనప్పుడు ఏం చేస్తారు కదా ప్రాబ్లం. ఇక్కడ ఉన్నోళ్ళు ఇప్పుడు ఉన్నోళ్ళు ఏంటో మనకేం అవసరం. ఇన్ కేస్ రాజీవి అరెస్ట్ అయ్యి జైల్లో ఉంటే జైల్లో ఎలా టైం స్పెండ్ చేస్తారు? అక్కడ విస్కీ ఉండదు, ట్వీట్ చేయడానికి ఫోన్ ఉండదు, వోడ్కా ఉండదు, అమ్మాయిలు ఉండరు. గుడ్ క్వశ్చన్. ద పాయింట్ ఇస్ మనకి సరే ఎవ్రీథింగ్ మనకు కావాల్సింది ఉండాలని జీవితంలో ఎప్పుడు జరగదు. నాకు అంబానీ అంత డబ్బు ఉందా లేదు, నాకు ఎవరో అలాంటి కారు ఉందా లేదు, నాకు మహా అంధగతులైన అమ్మాయిలు ఒక భార్య ఉందా లేదు. అప్పుడు మనకు ఉన్న దాంతో మనం సరిపెట్టుకుంటాం ఎప్పుడైనా. అందులో ఒక సడన్ గా ఒకవేళ కోవిడ్ వస్తుంది, దానికి సరిపెట్టుకోవాలి. ఇంకోటి ఏదో వస్తుంది, దానికి సరిపెట్టుకోవాలి. అలాగప్పుడు ఈ కేసు అన్నా ఏదన్నా నాకు అలాంటి పరిస్థితి వస్తే నేను ఎప్పుడు అడాప్ట్ అవుతాను, నా లైఫ్ లో నాకున్న నేచర్ అడాప్ట్ అవుతాను. అప్పుడు నేను అక్కడ క్రిమినల్స్ తో కలిసి నెక్స్ట్ 1 ఇయర్ సంబంధించి 4-5 కథలు రెడీ చేసుకుని వస్తాను. సార్, ఇప్పుడు ఏ సంఘటన జరిగినా సరే దాని మీద ఒక సినిమా తీసేస్తారు, ఈ 10 రోజుల నుంచి జరిగిన దాని మీద ఏమన్నా ఒక సినిమా తీసే ఆలోచన ఉందా?
సార్ ఇప్పుడు మీడియా తీసిన సినిమా కన్నా గొప్ప సినిమా తీసే టాలెంట్ నా దగ్గర లేదు, నేను ఒప్పుకుంటున్నా. నేను నథింగ్ వాళ్ళు రాజమౌళి అయితే నేను రామగోపాల్.